भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंटी संजय पील मेरे को जनगाम जिला नरमेट मंडल अध्यक्ष दारावत राजु नायक मंडल केन्द्र में धान्य कोनुगोलु केन्द्राने संदर्शिंची रैतुल समस्यलु अडिगि तेलुसुकुन्नारु। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు నర్మేట మండల బీజేపీ ఆధ్వర్యంలో నర్మేట మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ని సందర్శించడం జరిగింది। ఇక్కడ రైతుల యొక్క బాధను తెలుసుకుంటే పాపం రైతు కన్నీటు ఏడుస్తున్నాడు। దాదాపుగా ఒక నెల నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, కనీసం కాట చేయడం లేదు, కనీసం సంచులు తీసుకుందాం అనుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంట అని చెప్పేసి రైతులకు చెప్తా ఉన్నది। కేసీఆర్ ఏమంటాడు, రైతులు పండించిన ప్రతి గింజను నేను కొనుగోలు చేస్తా, ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయింది నేను చేస్తున్నా అని చెప్పేసి అనేక మాటలు మాట్లాడుతుండు కేసీఆర్। కానీ ఈరోజు మన నర్మేట మండల కేంద్రంలో రైతులను పరిస్థితి చూస్తే మాత్రం చాలా దారుణం। మరి ఇక్కడ అధికార నాయకులు ఐకేపీ సెంటర్ని ఓపెన్ చేసినప్పుడు కొబ్బరి కాయలు కొట్టి పోజులు ఇయడానికే తప్ప రైతుల యొక్క సమస్యలను ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోవడం లేదు। అదేవిధంగా ఇక్కడ ఐకేపీ సెంటర్లో చూస్తే మాత్రం ఒక రైతు తను తీసుకొచ్చిన ధాన్యం దాదాపు ఒక నెల రోజులు పడుతుంది, దాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంచులు ఉచితంగా పంపిణీ చేయాలి, కానీ రైతుల దగ్గర రూపాయి చొప్పున కిరాయి తీసుకుంటుంది, ఒక బస్తాకి ఒక రూపాయి అంటే ఒక రైతు దాదాపు 200 బస్తాలు పండిస్తే మరి 200 రూపాయలు ఒక కిరాయి డబ్బులు ఇచ్చి సంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది। అదేవిధంగా ఇప్పుడు నిన్న వర్షానికి ధాన్యం వర్షానికి తడిసిపోయి మొలక రావడం జరిగింది, మరి దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, అదేవిధంగా వారికి తేమ పేరుతోటి తాలు పేరుతోటి అస్సలు వింసించకూడదు, ఖచ్చితంగా ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడున్న అధికారంలో కావచ్చు, మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు రైతులకు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి, మీరు దగ్గరుండి రైతులను ఎలాంటి బాధ రాకుండా చూసుకోవాలి। ఒక రైతు ఆరు నెలలు పొలంలో కష్టపడితే ఇక్కడ అక్కడ కష్టపడ్డ దానికంటే ఒక 10 రెట్లు ఇక్కడ కష్టపడుతుండు। మరి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజును చేయాలని చెప్పి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా రైతును రాజు చేయాలి, రైతు నడ్డి విడిచే విధంగా మనం చేయకూడదని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। తక్షణమే ఇక్కడున్న ఐకేపీ సెంటర్లో ఉన్న పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అదేవిధంగా తాలు పేరుతోటి తేమ పేరుతోటి రైతులను హింసించకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం। లేని ఎడల ఇదే రైతులతోటి మేము ఉద్యమించడానికి కూడా వాళ్ళకి అండగా ఉండడానికి కూడా మేము భరోసా ఇస్తున్నాం, కాబట్టి ఖచ్చితంగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదని డిమాండ్ చేస్తూ ఉన్నాం। జై హింద్, జై భారత్।